శాస్త్రీయ విజ్ఞాన జూనియర్ సీనియర్ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు డోన్ సీనియర్ సివిల్ జడ్జ్ తంగామణి, నంద్యాల జిల్లా డీఈఓ చంద్రశేఖర్ రెడ్డి, డీసీఓ శ్రీదేవి, డోన్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎంఏ గీత వీరు ప్రశంసా పత్రాలు అందజేసి షీల్డ్లతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ డోన్ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల పాఠశాలలో ఉమ్మడి 8 జిల్లాలకు చెందిన 153 మంది విద్యార్థులు 73 ప్రదర్శనలతో పాల్గొన్నారని, ఈ ప్రదర్శనలు 2 రోజులుగా జరిగాయని, వీరిలో 26 జట్లు సీనియర్ జూనియర్ స్థాయిలలో గెలుపొందారని, వారికి ఈరోజు ప్రశంసా పత్రాలతో సత్కరించడం జరిగిందని, ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు గుంటూరు జిల్లా పల్నాడులో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని, రాష్ట్ర స్థాయిలో కూడా గెలుపొంది జిల్లాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గురుకుల పాఠశాలలో డోన్ నందు జోనల్ స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ జరపడం మన నంద్యాల జిల్లాకే గర్వకారణం. మరి నా 8 జిల్లాల నుంచి కూడా గురుకుల పాఠశాల విద్యార్థులు ఇందులో చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అన్ని ఎగ్జిబిట్స్ చాలా అద్భుతంగా పిల్లలు తయారు చేశారు. పిల్లల యొక్క నైపుణ్యము వారు తయారు చేసిన ఎగ్జిబిషన్ మనం గమనించవచ్చు. పిల్లలు సైన్స్ పట్ల ఆసక్తిని, సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయడానికి ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా పిల్లల్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పట్ల కూడా ఆసక్తి కలిగించే విధంగా మరి ఆ పోటీని కూడా నిర్వహించడం జరిగింది. అద్భుతమైన చిత్రాలను, అద్భుతమైన కళా వస్తువులను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. నిజంగా వాటిని చూస్తే ఇంత చిన్న పిల్లలు ఇంత అద్భుతమైన వస్తువులు తయారు చేస్తారా అన్న ఆ అద్భుతమైన అనుభూతి కలిగింది. నిజంగా పిల్లల్లో ఇట్లాంటి మంచి మంచి నైపుణ్యాలు పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. మరి మన జిల్లా నంద్యాల జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ఎంపికైన విద్యార్థులు అక్కడ కూడా మంచి ప్రదర్శన చేసి మరి మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోనల్ స్థాయిలో జరుగుతున్నటువంటి సైన్స్ ఫెయిర్ డోన్ గురుకుల పాఠశాల కేంద్రంగా మొత్తం 8 జిల్లాల నుంచి వచ్చినటువంటి సైన్స్ ఎగ్జిబిట్స్ 73తో నిన్న ఈ రోజు మనకి డిఓ గారి ఆధ్వర్యంలో మరియు సీనియర్ సివిల్ జడ్జి గారి ఆధ్వర్యంలో ఫైనలైజ్ చేయడం జరిగింది. వచ్చినటువంటి మొత్తం 73 ఎగ్జిబిట్స్ కి గాను 26 ఎగ్జిబిట్స్ ని స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నవంబర్ 1-2 తారీఖుల నందు పల్నాడు నందలి ఆర్కేపురం స్కూల్ నందు స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ మళ్ళీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 రోజులు కూడా చాలా ఉత్సాహంగా పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క ఎగ్జిబిట్స్ 4 థీమ్స్ లో సైన్స్, హ్యుమానిటీస్, మ్యాథమెటిక్స్, ఐసీటీ, ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ థీమ్స్ అన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. నిన్న సాయంత్రం జరిగినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా పిల్లలందరూ బాగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో డిఓ సార్ కూడా మొత్తం అన్ని ఎగ్జిబిట్స్ చూడడం జరిగింది. మాతో పాటు వచ్చినటువంటి నిన్న మనకి ఇనాగరేషన్ కి అటెండ్ అయినటువంటి ఎమ్మెల్యే సార్ కూడా డ్రోన్ ఆపరేట్ చేసి మొత్తం దానిలో ఏవైతే పిక్స్ క్యాప్చర్ అయ్యాయో ఆ పిక్స్ అన్నిటినీ కూడా మనం షేర్ చేయడం జరిగింది. సో ఈ 2 రోజుల ప్రోగ్రామ్ కి అందరూ మీడియా కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, నియర్ బై కేజీబీవీ మోడల్ స్కూల్, మిగిలిన జడ్పీ స్కూల్స్ పిల్లలు కానివ్వండి, హెచ్ఎంస్ కానీ ఎవరైతే వచ్చి మాకు కోఆపరేట్ చేశారో వాళ్ళందరికీ కూడా మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జోనల్ మీట్ మన డోన్ గురుకుల పాఠశాల ఎన్నిక కాబడింది. దీనికి నిన్నటి నుంచి అనగా 28-29 రెండు తారీఖులు దీనికి అలాట్ చేయబడింది. మనకు వివిధ జిల్లాల నుంచి అనగా కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు డిస్టిక్ల నుంచి ఇవి 4 మొత్తం 8 డిస్టిక్ల నుంచి సెలెక్ట్ అయిన పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది. వారిలో నుండి మరీ స్క్రీనింగ్ చేసి మళ్ళీ 1st, 2nd తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మొత్తము సీనియర్స్ కు 8, జూనియర్స్ కు 8, అదేవిధంగా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ కు 4 ఇవ్వడం జరిగింది. వీళ్ళు మరి నెక్స్ట్ 1-2 పల్నాడులో గుంటూరు జిల్లాలో పార్టిసిపేట్ అవుతారు. నా యొక్క వీరికి నా యొక్క ఆశీస్సులు. మనం స్టేట్ లెవెల్లో కూడా విన్ కావాలని కోరుకుంటున్నాను.
ఈ రెండు రోజులు చక్కగా పిల్లలకి మంచి వసతులు మనం అరేంజ్ చేశాము. తర్వాత నైబర్హుడ్ స్కూల్స్ అన్ని కూడా వచ్చి విజిట్ చేశారు. ఈ విధంగా పిల్లలలో మంచి జ్ఞానాన్ని పెంపొందించడానికి, పిల్లలలో స్నేహ భావాన్ని, తర్వాత ఒకరొకరు వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకోవటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను సెక్రటరీ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 2018లో జరిగింది ఇలాగా, మళ్ళీ తర్వాత కరోనా, దాని తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్ వలన తిరిగి ఇప్పుడు 2024లో జరగడం జరిగింది. కాబట్టి వీరికి అందరికీ నా యొక్క కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మిగతా వాళ్ళంతా క్షేమంగా వారి వారి ఊర్లు చేరాలని కోరడం జరిగింది.